మీనరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి పూర్వాభాద్ర నక్షత్రము నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదములు రేవతి నక్షత్రం నాలుగు పాదములు మీనరాశికి చెప్పుకోవాలి అయ్యా గత కొంతకాలంగా మీనరాశికి అద్భుతమైనటువంటి దశ నడుస్తుంది ఈ మాసం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురుడు గురుడు ఆధిపత్యం వహిస్తాడు భాగ్యస్థానం నుండి కేంద్రస్థానమైనటువంటి స్వక్షేత్రం వైపు చూస్తున్నాడు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమందం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతిం బృహస్పతి గురుడు ఇంగ్లీషులో జుపీటర్ అంటారు ఇది పూర్ణ జలరాశి ఈ రాశికి ఆధిపత్యం తనే చూస్తుంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పెడతాడు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు న్యాయ ఇబ్బందికరమైనటువంటి నేను న్యాయస్థానం వైపు తిరుగుతున్నాను కోర్టు చుట్టూ తిరిగి 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 నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనారోగ్యంగా ఉంది పరువే పోయింది ఒక సూక్తుంది మనిషి బరువు తగ్గినా పర్వాలేదు కరువులో కూడా పరువుగా ఉండాలని నాకు ఆ పరువు పోయింది నేను న్యాయస్థానంలో నాకు న్యాయం జరగలేదని బాధపడుతున్న మీకు ఈ మాసంలో మీకు ఇచ్చేటువంటి అన్నమాట జడ్జిమెంటు ఆ తీర్పు మీకు అనుకూలమైనటువంటి ఇస్తుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు బంధువుల నుండి వచ్చేటువంటి ఒక పిలుపు మిమ్మల్ని ఉత్సాహానికి గురి చేస్తుంది భయపడాల్సినటువంటి అవసరం లేదు సంబరాల్లో పాల్గొంటారు గతంలో విడిపోయినటువంటి భార్య భర్తలు ఈ మాసంలో తప్పకుండా కలుస్తారు ఒక్క ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి మీనరాశి వారు తప్పక వినాలి మాకు జీవితం పట్ల విరక్తి కలిగి భార్యాభర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు అంటే డైవర్సిటీ తీసేసుకున్నటువంటి వారు కూడా ఈ మాసములో ప్రేమ అనేటువంటిది పుట్టి వీళ్ళు తప్పకుండా కూడా సహజీవనం కాదు మరలా తిరిగి తన తప్పును తెలుసుకొని ఇద్దరు దాంపత్య జీవితంతో కలిసి మేము పిల్లల కోసం కలుసుకున్నాము నేను నా భర్త కోసం కలుసుకున్నాను నేను నా భార్య కోసం కలుసుకున్నానని చెలోత్తులు విసురుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తారు అంత గొప్ప మాసం అండి ఈ మాసం మా పిల్లవాడు చదవలేదు మా పిల్లవాడు రాయలేకపోతున్నాడు మా పిల్లవాడు చదివినటువంటి చదువు మరిచిపోతున్నాడు అనేటువంటి వారు కూడా ఈ మాసం ఒక తప్పకమైనటువంటి ఒక నిర్ణయంతో వీళ్ళు ముందుకెళ్తారు ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి షేర్ మార్కెట్ వారికి ఎంతోమంది రహస్యమైనటువంటి వ్యాపారం నడుపుతుంటారు అవి చెప్పుకోలేనటువంటి వ్యాపారాలు అలాంటి వారికి కూడా ధనాదాయం చేతికొందుతుంది అద్భుతమైనటువంటి వ్యాపారంతో అద్భుతమైనటువంటి లాభాలతో వీళ్ళు ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుంది ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మీకు ఈ యొక్క మాసం చాలా ఆనందదాయకంగా ముందుకెళ్లేదానికి ఆస్కారం కనబడుతుంది చాలా అద్భుతంగా ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఎన్ గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు విలువైనటువంటి ఆభరణాలు కొంటారు సువర్ణభరితమైనటువంటి బంగారు ఆభరణాలు మీరు కొంటారు మీరు పర్మనెంట్ అసర్ట్స్ ఆస్తుల్ని ఈ యొక్క మాసంలో పోగు చేసుకుంటారు భూ సంబంధిత రిజిస్ట్రేషన్స్ కూడా అన్నమాట పూర్తి చేస్తారు వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు గృహంలో వచ్చేసి ఒక శుభకార్యానికి మీరు నడుము బిగించి ముందుకెళ్తారు బంధువులు గతంలో విడిపోయినటువంటి బంధువులు కూడా మీరు కలుసుకుంటారు వేర్లు వెళ్ళిపోయినటువంటి అక్క చెల్లెలు కావచ్చు సోదరి సోదరి మనులు కావచ్చు ఐక్యతతో ఒక అద్భుతమైనటువంటి శుభకార్యం జరుగుతుంది మీకు భయపడాల్సినటువంటి అవసరం లేదు మా పిల్లవాడు మా మాట వినలేదండి మా పిల్లవాడు చెడు స్నేహం చేస్తున్నాడు చెడు అలవాట్లకి అలవాటు పడ్డాడని చెప్పి బాధపడుతున్న మీకు మీ పిల్లవాడు క్రమం తప్పకుండా మంచిగా ప్రవర్తించేటువంటి దినం ఈ యొక్క అక్టోబర్ మాసం చాలా బాగుంటుందన్న విషయాన్ని తెలియచేస్తూ చాలా చాలా బాగుంది ఈ యొక్క మీనరాశి వారి పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీరు ఏకైక పరిహారం ఏంటంటే నవరాత్రు బ్రహ్మోత్సవాలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా మీరు తప్పకుండా కూడా మీరు ఫునితులవుతారు ఈ యొక్క నవరాత్రులలో ఎన్ని వాహనాలు దర్శించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఇక్కడికి రాలేనటువంటి వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసినటువంటి అయితే తప్పకుండా కూడా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో శాకాంబరిదేవి బాలా త్రిపుర సుందరి అనేక అవతారాలు ఎక్కడైనా కూడా సరే మీరు పాల్గొన్నట్లయితే మాత్రం దేవి నవరాత్రులు ప్రధానంగా మీకు కలిసి వస్తాయి మీనరాశి వారు భయపడాల్సినటువంటి అవసరం లేదు సో ఈ పరిహారం చేయలేననుకున్నట్లయితే వెండి రేకు మీద చేప బొమ్మని గీసి యొక్క శనగలలో పెట్టి మీరు బ్రాహ్మణుడికి దానం చేస్తే మీ మనోవాంఛ మీరు ఏమి కోరుకుంటారో అది తప్పక నెరవేరుతుందన్నటువంటి పరిహారాన్ని ఈవేళ నేను మీ ముందు చెప్తూ మీకు బాగుండాలని చెప్పి మరలా నేను ప్రార్థన చేస్తూ ఆ సర్వేశ్వరుణ్ణి